ఆయన కొనసాగేలాగా చేయితలుస్తూ తన సలహాలను సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నటువంటి శ్రీ రౌతుల సుబ్బయ్య గారికి ఒకసారి చప్పట్లతో వారికి తన సందేశాన్ని తెలిసిందిగా పడుతుంది. సభ అధ్యక్షులు శాంతి గారు, మన ముఖ్య అతిథి తులసి రామచంద్ర ప్రభాకర్ గారు, కృష్ణాచంద్రరావు గారు, భాగస్వామి ఇతర పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ నా నమస్కారాలు. ప్రతిస్పందన సొసైటీ 13 మందితో స్టార్ట్ అయిన ఈ ప్రతిస్పందన స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం 40 మందికి ఇచ్చే రోజుల్లో నేను జాయిన్ అయ్యాను. ఇందులో నేను కూడా ఒక ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాను. ఆ 40 మందికి ఇచ్చిన సంవత్సరం నేను అనుకున్నాను 100 మందికి ఎప్పుడు ఇస్తామా అనిపించింది, ఒక కోరికలాగా. ఆ 100 మంది అయిపోయింది, 250 మందికి వాళ్ళ ఇస్తున్నామంటే దీనికి ముఖ్య కారణం తులసి రామచంద్ర గారి స్ఫూర్తి. మనకు తులసి రామచంద్ర ప్రభు గారు మన 3 ఇయర్స్ నుంచి వస్తున్నారు. ముఖ్యంగా వారి డొనేషన్లు కూడా వారి కోసం కాదు, వారి అమూల్యమైన సలహాలను మీరు జాగ్రత్తగా విన్నట్టయితే మీకు చాలా భవిష్యత్తు ఉంటుంది. ఆయన దాన్ని ఫాలో అవ్వాలంటే ఇంకోటి ఈజీగా మీకు యూట్యూబ్లో తులసి రామచంద్ర ప్రభువుని కొట్టండి చాలు, మీరు రోజు ఎంతో ఆ టైంని స్పేర్ చేయండి, ముఖ్యమైన విషయాలన్నీ మీకు బాగా తెలుస్తాయి. కాబట్టి మీరంతా ఈ సద్వినియోగం చేసుకొని మీ కుటుంబాలకి ఒక ఆదర్శంగా, వాళ్ళు ఒక చైతన్యంగా, వాళ్ళలో దురలవాటు లేకుండా, వాళ్ళకి సామాజిక సురవ కలిగేలాగా, వాళ్ళ యొక్క పర్చేజింగ్ కెపాసిటీ పెరిగేలాగా, వాళ్ళ ఆదాయాలు పెంపునేలాగా మీరు ఉపయోగపడాలి మీ తల్లిదండ్రులకని కోరుకుంటూ, చాలా అమూల్యమైన సవాళ్ళు ఇవ్వడానికి మనకి తులసి రామచంద్ర ప్రభు గారు ఉన్నారు. మనం ఆ టైంని హరించకూడదు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. వారు చెప్పిన విషయాలు మీరు సైలెంట్గా ఎంత ఇస్తే మీకు ఇచ్చే డబ్బుల కంటే చాలా ఎక్కువ అమూల్యమైనవి, దాన్ని గ్రహించి దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంతటితో ముగిస్తుంది కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలాగా చేయితలుస్తూ తన సలహాలను సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నటువంటి శ్రీ రౌతుల సుబ్బయ్య గారికి ఒకసారి చప్పట్లతో వారికి తన సందేశాన్ని తెలిసిందిగా పడుతుంది. సభ అధ్యక్షులు శాంతి గారు, మన ముఖ్య అతిథి తులసి రామచంద్ర ప్రభాకర్ గారు, కృష్ణాచంద్రరావు గారు, భాగస్వామి ఇతర పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ నా నమస్కారాలు. ప్రతిస్పందన సొసైటీ 13 మందితో స్టార్ట్ అయిన ఈ ప్రతిస్పందన స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం 40 మందికి ఇచ్చే రోజుల్లో నేను జాయిన్ అయ్యాను. ఇందులో నేను కూడా ఒక ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాను. ఆ 40 మందికి ఇచ్చిన సంవత్సరం నేను అనుకున్నాను 100 మందికి ఎప్పుడు ఇస్తామా అనిపించింది, ఒక కోరికలాగా. ఆ 100 మంది అయిపోయింది, 250 మందికి వాళ్ళ ఇస్తున్నామంటే దీనికి ముఖ్య కారణం తులసి రామచంద్ర గారి స్ఫూర్తి. మనకు తులసి రామచంద్ర ప్రభు గారు మన 3 ఇయర్స్ నుంచి వస్తున్నారు. ముఖ్యంగా వారి డొనేషన్లు కూడా వారి కోసం కాదు, వారి అమూల్యమైన సలహాలను మీరు జాగ్రత్తగా విన్నట్టయితే మీకు చాలా భవిష్యత్తు ఉంటుంది. ఆయన దాన్ని ఫాలో అవ్వాలంటే ఇంకోటి ఈజీగా మీకు యూట్యూబ్లో తులసి రామచంద్ర ప్రభువుని కొట్టండి చాలు, మీరు రోజు ఎంతో ఆ టైంని స్పేర్ చేయండి, ముఖ్యమైన విషయాలన్నీ మీకు బాగా తెలుస్తాయి. కాబట్టి మీరంతా ఈ సద్వినియోగం చేసుకొని మీ కుటుంబాలకి ఒక ఆదర్శంగా, వాళ్ళలో ఒక చైతన్యంగా, వాళ్ళలో దురలవాటు లేకుండా, వాళ్ళకి సామాజిక సురవ కలిగేలాగా, వాళ్ళ యొక్క పర్చేజింగ్ కెపాసిటీ పెరిగేలాగా, వాళ్ళ ఆదాయాలు పెంపునేలాగా మీరు ఉపయోగపడాలి మీ తల్లిదండ్రులకని కోరుకుంటూ, చాలా అమూల్యమైన సవాళ్ళు ఇవ్వడానికి మనకి తులసి రామచంద్ర ప్రభు గారు ఉన్నారు. మనం ఆ టైంని హరించకూడదు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. వారు చెప్పిన విషయాలు మీరు సైలెంట్గా ఎంత ఇస్తే మీకు ఇచ్చే డబ్బుల కంటే చాలా ఎక్కువ అమూల్యమైనవి, దాన్ని గ్రహించి దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంతటితో ముగిస్తుంది. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.